మోటార్ వాహనాల నిబంధనల ఉల్లంఘన పేరుతో అపరాధ రుసుము విధించే జీవో నెంబర్ 21 ని రద్దు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం బస్ స్టాండ్ సెంటర్ లో ఆటో యూనియన్ కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పౌర హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భాషా శ్యాంబాబు మాట్లాడుతూ కరోనా కాలంలో కష్టాలలో ఉన్న కార్మికులపై పెనాల్టీలు విధించే విధంగా ఈ జీవో తీసుకురావడం దారుణమన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని నిత్యావసర ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పోట గడవడమే కష్టంగా మారిందని ఇలాంటి పరిస్థితుల్లో జీవో నెంబర్ 21 తీసుకొచ్చి కార్మికులు జీవించే హక్కుకు భంగం వాటిల్లే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. ఆటో కారు ఉన్నటువంటి వారికి ప్రభుత్వం 10,000 రూపాయలు బ్యాంకు ఖాతాలో వేసి ఇప్పుడు అవి రాబట్టుకోవడానికి పెనాల్టీల రూపంలో వేలకు వేలు దండుకోవడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. జీవో నెంబర్ 21 ను రద్దు చేయాలని, ఆటో రంగంలో ఉన్న కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలని, కార్మికులు జీవించే హక్కుకు భంగం కలగకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఉందుర్తి ప్రకాష్, గెంజి నారాయణ, పురుషోత్తం, సురేష్, బడబోసు, కప్పల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోటార్ వాహనాల ఉల్లంఘన నిబంధనల ఉల్లంఘన పేరుతో జీవో నెంబర్ 21 తీసుకొచ్చి విపరీతంగా ఫైన్లు వసూలు చేయాలని చెప్పి ఈ జీవోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఈ జీవోలో 10,000 నుంచి 20,000 వరకు కూడా పెనాల్టీలు వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులను ఇబ్బందులకు గురిచేసే విధంగా ఈ జీవో తీసుకొచ్చింది. మరి ఈ జీవో వల్ల ముఖ్యంగా ఆటో రంగం, క్యాబ్కి సంబంధించి కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మరి వీళ్ళు తరచూ అనేక కిరాయిలకు వెళ్ళాలి, అదేవిధంగా జీవనభృతి కోసం వీళ్ళు తరచూ పనిచేస్తూ ఉండాలి. మరి ఇటువంటి సందర్భంలో వీళ్ళకి ఇంట్లో లైసెన్స్ మర్చిపోవచ్చు, అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగవచ్చు. మరి ఇంత మాత్రానికి ప్రభుత్వం 20,000 నుంచి 50,000 వరకు కూడా ఫైన్లు విధించి వీళ్ళని నడ్డి విరిసే విధంగా ప్రవర్తించింది. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఒక పక్కన నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి కార్మికులు అనేక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. మరి ఇటువంటి సమయంలో మరి కరోనా కూడా విజృంభిస్తూ ఉంది. మరి ఒక ఆటోకి వచ్చి ముగ్గురు ప్యాసింజర్లను ఎక్కించాలని చెప్పి ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చింది. మరి ఇటువంటి సమయంలో జీవో నెంబర్ 21 తీసుకొచ్చి వీళ్ళపై అధికంగా పెనాల్టీలు వేసే పద్ధతిని మానుకోవాలని, ఇటువంటి చర్యలకు పాల్పడితే కార్మిక రంగం తీవ్రంగా స్పందిస్తుందని, ఈ ఉద్యమాలను రాష్ట్రవ్యాప్తంగా కూడా చేస్తారని చెప్పి ఉధృతం చేస్తారని చెప్పి తెలియజేస్తూ మేము ఇటువంటి ఘటనలను తీవ్రంగా విమర్శిస్తాం.